జై వాసవి మాత, జై పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు, మొన్న ఒక 3 రోజుల కిందట పొట్టి శ్రీరాములు వారి మీద కొంచెం ఇదిగా వేయడం జరిగింది. ఆ రోజున మేము తర్వాత దాని గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా సకాలంలో స్పందించి దాన్ని ఏముందనంతా ఫైండ్ అవుట్ చేశారు. ఎవరో మతి స్థిరితం లేని మనిషి చేసినాడు అనేది మనకి వచ్చింది దాని నుంచి. సో మేము ఈ రోజున పాలాభిషేకం చేసి పొట్టి శ్రీరాములు గారికి దండ వేయడం జరిగింది. దీంట్లో వేరే ప్రమేయం లేదు. సకాలంలో పోలీస్ వారు కూడా బాగా స్పందించారు. వారికి కూడా మా సంఘం తరఫున, ఆర్ఎస్ సంఘం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. విటి ప్రకాష్, ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు. నా పేరు మిర్యాల బద్రీనాథ్, కర్నూలు జిల్లా ఆర్ఎస్ సంఘం అధ్యక్షుడిని. మొన్న జరిగిన పొట్టి శ్రీరాములు విగ్రహంకి కొంచెం ఇది చేయడం జరిగింది, పిచ్చివాడు కాబట్టి. దాని నుంచి పోలీసులకి, పోలీస్ స్టేషన్ 2 రోజులు పోలీస్ స్టేషన్ దగ్గర సీఏ దగ్గర మాట్లాడినాము, గోపి సార్ దగ్గర. వారు స్పందించి వారు సకాలంలో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీని విషయంలో పిచ్చివాడు కాబట్టి ఊక ఉన్నారు సార్ వాళ్ళు, మేము కూడా అందరూ కూడా ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పినారు సార్ వాళ్ళు. దాని విషయంలో మేము ఇది చేసి ఎక్కిపోయిస్తూ ఈ రోజు పాలాభిషేకం చేసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఇది రాష్ట్ర నాయకుడు కాబట్టి దీనికి విషయంలో ఎవరు దీన్ని వ్యతిరేకంగా తీసుకోవద్దండి. ఒక పిచ్చివాడు చేసిన పనిని కాబట్టి మీరు దాన్ని ఖండిస్తూ ఇది చేయండి, అంతేగాని ఊకే దాన్ని ప్రొలాంగ్ చేద్దండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. వాసవి మాత, అమర్హయ్య పొట్టి శ్రీరాములు. ఈరోజు 30 జనవరి గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి, అలాగే మన జరిగిన అమానుష సంఘటనను ఖండిస్తూ పొట్టి శ్రీరాములు గారికి పాలాభిషేకం చేస్తూ మనం నిరసన తెలిపినాము. డిపార్ట్మెంట్ వారు సహకరిస్తాం అన్ని రకాలని చెప్పడం జరిగింది. కాబట్టి వారికి కూడా ఆర్ఎస్ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మునుముందు ఈ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. సెక్రటరీ కొట్రా వేణుగోపాల్, ఆర్ఎస్ సంఘం ఆదోని. నమస్కారం, నా పేరు యాదికి ప్రభాకర్. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మన ఆదోనిలో అమానుష సంఘటన ఒకటి జరిగింది. మాకు చాలా బాధ కలిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్సో వెరీ ఫీల్ ఫర్ పోలీస్ వాళ్ళు కూడా చాలా ఇది ఇబ్బంది పెట్టినారు మీకు అని అన్నారు. టేకప్ చేయడం జరిగింది. అలాగే 1901 మార్చి 16 పొట్టి శ్రీరాములు గారు జన్మించడం జరిగింది. మన ఆర్య వైశ్యులు అందరూ ఆయన అడుగు జాడల్లో నడుచుకొని మన ఆర్య వైశ్యుల కీర్తిని ఇనుమడింప చేయాలని కోరుకుంటూ ఇలాంటి దుర్ఘటనలు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని, మన ప్రజలందరి మధ్యలో ఉంది కాబట్టి ఇది వైశ్య కమ్యూనిటీకి సంబంధించింది కాదు, ఆయన రాష్ట్రపిత ఆయన నాట్ ఓన్లీ వైశ్య ద లీడర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. కాబట్టి ప్రతి ఒక్కరూ అమరజీవి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉండాలని కోరుకుంటూ జై వాసవి మాత, జై వాసవి మాత. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి.